easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో చేయడం గల రీజన్ ఏంటంటే, ఏదైతే ఇండియన్ కోస్ట్ గార్డ్ యాంత్రిక్ డిప్లొమా రిక్రూట్మెంట్ కోసం ఎవరైతే క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశారో, సో దానికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయినాయి. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించి అఫీషియల్ డాష్ బోర్డ్ లో ఈ అడ్మిట్ కార్డుకి సంబంధించిన అఫీషియల్ లింక్స్ అయితే యాక్టివేట్ చేశారు. సో ఈ వీడియోలో ఏంటంటే, నేను మీకు అడ్మిట్ కార్డ్స్ ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, సో స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ అయితే చూపిస్తాను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళి, ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీరు పొందాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంక ఇది వచ్చేసి కనుక చూసుకుంటే, ఏదైతే ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అఫీషియల్ డాష్ బోర్డ్, ఇందులో ఏంటంటే, సో నార్మల్ గా ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళు ఏంటంటే లాస్ట్ టైం రష్ ఫేస్ చేయడం వల్ల వాళ్ళ అప్లికేషన్ నెంబర్స్ అనేవి జనరేట్ అవ్వలేదు, మాకు ఏంటంటే ఏదైతే మేము సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశామో ఆన్లైన్ అప్లికేషన్స్ మా దగ్గర లేవు అని చెప్పారనమాట. అంటే మేము అడ్మిట్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం కొంతమంది అయితే నాకు కాల్ చేసి అడిగారు. సో ఇక్కడైతే మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ మీరు అయితే అప్లికేషన్ నెంబర్ అయితే మీరు నోట్ చేసుకోవాల్సిన పని లేదు. సో మీకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. జస్ట్ మీరు ఏంటంటే మీ ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మీరు అక్కడ ప్రొవైడ్ చేశారో ఆన్లైన్ అప్లికేషన్ టైం అప్పుడు అది, అలాగే వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఈ క్యాప్చా ఎంటర్ చేశారో ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు మీ అడ్మిట్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా మంది క్యాండిడేట్స్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనేవి రిజిస్టర్ అవ్వలేదు. అంటే నార్మల్ గా వాళ్ళకి అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ అవ్వలేదు. అంటే లాస్ట్ టైం రష్ వాళ్ళు ఏంటంటే ఎర్రర్ వచ్చేసి ఆగిపోయినాయి. అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది నన్ను అడిగారు, అంటే మా అప్లికేషన్ డౌన్లోడ్ సబ్మిట్ అయినట్ట లేదా అనేది ఏంటంటే మీకు ఇప్పుడు ఈ విధంగా తెలుస్తుంది అనమాట. మీరు ఏదైతే అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు వచ్చేసి ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే వచ్చేసి మీ ఈ ఏదైతే క్యాప్చర్ ఇచ్చారో ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేయడం వల్ల మీరు ఏంటంటే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందో లేదో మీకు తెలుస్తుంది. అంటే ఆల్రెడీ సబ్మిటెడ్ క్యాండిడేట్స్ అయితే నార్మల్ గా ప్రింట్అవుట్ వస్తుంది, కొంతమందికి అయితే ప్రింట్అవుట్ రాలేదు, ఎర్రర్ వచ్చేసి ఆగిపోయింది సబ్మిట్ కొట్టిన తర్వాత చాలా మంది అడిగారు. సో మీరు ఏంటంటే మీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ కొట్టడం ద్వారా మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందో లేదో వస్తుంది. ఇన్ కేసు మీ అప్లికేషన్ కనుక సబ్మిట్ అయిపోతే మీకు ఏంటంటే ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీనికి సంబంధించి శాంపిల్ అడ్మిట్ కార్డ్ ఏ విధంగా ఉంటుంది నేను చూపిస్తాను. ఓకే, సో ఇది వచ్చేసి మనకి దానికి సంబంధించిన శాంపిల్ అడ్మిట్ కార్డ్ గాను. ఇది కనుక చూసుకుంటే శాంపిల్ అడ్మిట్ కార్డ్, ఇందులో కనుక చూసుకుంటే ఏదైతే అడ్మిట్ కార్డ్ ఉందో, నార్మల్ గా ఇది వచ్చేసి ఇది లాస్ట్ ఇయర్ సంబంధించిన అడ్మిట్ కార్డ్. ఎందుకంటే ప్రెసెంట్ అయితే సైట్ అయితే క్రాష్, అంటే నార్మల్ గా రష్ లో అయితే ఉంది, సో ఎర్రర్ అనేది వస్తుంది. నేను చాలా టైం అయితే ట్రై చేశాను నార్మల్ గా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేద్దామని, బట్ సైట్ అయితే రష్ వస్తుంది. సో మాక్సిమం ఒక 1 to 2 hours అయితే మనకి సైట్ అయితే నార్మల్ గా ఫ్రీ అయిపోతుంది. సో మనకి ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ సంబంధించిన అడ్మిట్ కార్డ్, సేమ్ యాజ్ యూజువల్ ఈ అడ్మిట్ కార్డ్ లాగానే ఉంటుంది ఇది కూడా. సో ఏదంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందో సెంటర్ వస్తుంది, తర్వాత ఏంటంటే మన ఏవైతే మనం డీటెయిల్స్ అనేవి అక్కడ మనం ఇచ్చాము అట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. సో అడ్మిట్ కార్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్ గా మీకు ఏంటంటే నేను ఏం చెప్పానంటే, అట్ ద టైమ్ మీరు ఏదంటే అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అన్న దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తానని మీకు చెప్పాను. సో క్యాండిడేట్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, మీ అడ్మిట్ కార్డ్స్ వచ్చినాయి కదా, మీ అడ్మిట్ కార్డ్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఎప్పుడు వచ్చినాయి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ 7th తర్వాత ఎగ్జామ్, అంటే మనకి 1 to 8 వరకు అయితే అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 1 to 8 వరకు అయితే మనకైతే ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో ఈ 8 to 15 తర్వాత మనకైతే ఎగ్జామినేషన్ ఉంటుంది నా అంచనా ప్రకారం అయితే. ఓకే, మాక్సిమం లాస్ట్ ఇయర్ నుంచి విధంగా చేసుకున్న ఒక 15 days తర్వాత అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో నేను ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ కి మీరు ఏ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి అండ్ ఈవెంట్స్ కి ఏ ఎక్విప్మెంట్ అనేది మీరు పట్టుకెళ్ళాలి, సో టోటల్ గా ఈవెంట్స్ ఏముంటాయి టోటల్ గా మీకు అయితే డీటెయిల్స్ అని నేను ఇంకొక వీడియో అయితే మీకు చూసి చూపిస్తాను. ఓకే, ఏదైతే మీకు ఏవైతే డేట్స్ వచ్చినాయో, మీ ఎగ్జామినేషన్ డేట్స్ ఏవైతే వచ్చినాయి, మీ ఎగ్జామినేషన్ డేట్స్ నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి మీ డేట్స్ బట్టి నేనైతే మీకు వీడియో చేస్తాను. ఎందుకంటే నాకు 7th సచివాలయం ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి, సో నేను ఆ ముందైతే నేను వీడియో చేయలేను. లేదు, ఎందుకంటే మనకి 8 తర్వాత పడతాయి, ఎందుకంటే 8 తరకు మనకి 1 to 8 తరగతి వరకు మనకి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కాబట్టి 8 లోపు అయితే ఎగ్జామినేషన్స్ ఉంటాయి, 8 తర్వాత ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి మీ డేట్స్ ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే నేను దానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను. మీరు ఏ ఎక్విప్మెంట్ పట్టుకెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ పట్టుకెళ్ళాలి. సో ఏదైతే ఈ డాష్ బోర్డ్ ఉందో ఈ డాష్ బోర్డ్ కి సంబంధించిన లింక్ నేను నా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు డాష్ బోర్డ్ వచ్చేసి మీరు ఏంటంటే మెయిల్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్పుడు అప్లికేషన్ సబ్మిట్ అవ్వలేదు వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మీ అప్పుడు మీరు సబ్మిట్ అయిపోవచ్చు, కాకపోతే సైట్ క్రాష్ వల్ల మీకు ఎర్రర్ వచ్చి ఉండొచ్చు. సో మీరు ఏంటంటే నార్మల్ గా ఇక్కడ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది, ఎందుకంటే నార్మల్ గా సబ్మిట్ అయిపోతుంది అప్లికేషన్, మీకు కూడా అడ్మిట్ కార్డ్ వస్తుంది. సో ఇంకొచ్చేసి ఏంటంటే ఇప్పుడు సైట్ కాస్త క్రాష్ లో అయితే, అంటే నార్మల్ గా ఎర్రర్ అయితే వస్తుంది, నేను చాలాసార్లు ట్రై చేస్తాను అడ్మిట్ కార్డ్ నార్మల్ డౌన్లోడ్ చేయను, సో సైట్ అయితే కాస్త ఎర్రర్ లో ఉంది. సో ఏంటంటే ఒక 1 to 2 hours తర్వాత ఫ్రీ అయిపోతుంది, మీరైతే మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టోటల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఫర్దర్ గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఏమైనా ఉంటే నేనైతే నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఇస్ జగన్ మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బై.